పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు జగిత్యాలలో తమదే అసలైన కాంగ్రెస్ కుటుంబం అని ఆయన స్పష్టం చేశారు ఇదే జీవన్ రెడ్డి ఎన్టీఆర్ మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చేసి నాదన్ల భాస్కర్ రావు మంత్రి వర్గంలో చేరి ఇంకో పార్టీతో కలవలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ లో తనకు అవకాశాలు రాకపోవడంతోనే బిఆర్ఎస్ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని సంజయ్ కుమార్ తెలిపారు ఇప్పుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు దానికి జీవన్ రెడ్డి పదే పదే పార్టీ ఫిరాయింపులని మాట్లాడడం సమంజసం కాదని సూచించారు జీవన్ రెడ్డి ప్రధాన అంచరుడు గంగారెడ్డి హత్యలో తన అంచర్ల హస్తం ఉందని వస్తున్న ఆరోపణల సంజయ్ కుమార్ స్పందించారు తాము ఎప్పుడూ కూడా హింసను ప్రోత్సహించమని తెలిపారు హింసలు హత్యలు ఎవరి ఇంట్లో జరిగాయో జగిత్యాల ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపులకు జీవన్ రెడ్డి పాల్గొన్నారని అన్నారు తాను ఇంకా కాంగ్రెస్ తీసుకోలేదని తెలిపారు కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని పేర్కొన్నారు ఫిరాయింపుల కారణంగా ఎవరో ఎవరో కాంగ్రెస్ అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజార్టీ ఉందని తెలిపారు ఎంఐఎం ను మినహాయించిన కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు కాబట్టి వేటు కోరారు పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తు చేశారు ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్ కు చెప్పాలని పేర్కొన్నారు ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు